సింగిల్ గా వెళ్ళే కంటే 175 స్థానాల్లో పోటీ చేసింది అనుకుందాం బీజేపీ జనసేన ఓ 20 పాతిక గెలుస్తుంది వాళ్ళు ఉన్న లెక్కల్లో తెలుగుదేశంతో వెళ్ళినా అంతేగా తెలుగుదేశంతో వెళ్తే వీళ్ళు గెలిచే సీట్లు కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా కొన్ని వీళ్ళు గెలిచే సీట్లు కూడా కొన్ని ఇవ్వాలి కదా వాళ్ళకి ఇంకా నష్టమే కదా కానీ పోటీ ఉండదు కదా ఏది తెలుగుదేశం పార్టీతో కలిస్తే వీళ్ళు గెలవాలనుకుంటున్న పాతకో 30 దగ్గర పోటీ ఉండదు కదా కలిస్తే అప్పుడు సింగిల్ గా వీళ్ళ స్థానాల్లో వీళ్ళే ఉంటది టీడీపీ నుంచి ఇంకో అభ్యర్థి ఉన్నాడు కదా ఎవరు కదా వీళ్ళ స్థానాలన్నీ వీళ్ళకి ఇచ్చేస్తారా అంటే మరి ఇంకా సీట్ల కేటాయింపు అంటే ఇంకేముంటది టీడీపీకి నచ్చిన చోట్ల వీళ్ళు తీసుకుంటే అక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీ లాస్ట్ ట్రిప్ సెకండ్ ప్లేస్ వచ్చింది ఫస్ట్ ప్లేస్ వచ్చింది జనసేనకు అనుకుందాం ఫస్ట్ ప్లేస్ వచ్చినవన్నీ నాకే ఇవ్వాలంటే మొత్తం ఎట్లా ఇస్తాం దాంట్లో రెండు మా వాళ్ళకి వదిలిపెట్టాలిగా అంటారు అంటే మరి వీళ్ళ బలం చూసుకోరా జనసేన బలం ఎక్కడ ఉందో చూసుకొని కదా వీళ్ళ సీట్ల కేటాయింపు కోరుకునేది ఆ బలం మాకు ఇవ్వకపోతే మేము ఎందుకు ఇంకా పోతు నీ ఇప్పుడు నీకు నువ్వు బలోపేతం అవ్వాలా నువ్వు సెకండ్ ప్లేస్ లో ఉన్న చోట నేను నీకు ఇస్తున్నా అడ్వాంటేజ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు నాకు కూడా ఇవ్వాలిగా కొన్ని ఇంకా త్యాగమే ఉంటుంది అంటే నేను సెకండ్ ప్లేస్ లో ఉన్న చోట నేను నీకు త్యాగం చేస్తున్నా నువ్వు ఫస్ట్కి రావడానికి ఇచ్చిపుచ్చుకోవడం అంటే అదే కదా జరిగేది ఇప్పుడు కాబట్టి నువ్వు అడ్వాంటేజ్ ఉన్నాయని నువ్వు తీసేసుకుంటే ఇంకా నాకు నీ వల్ల ప్రయోజనం ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచే ప్లేసెస్ లో తెలుగుదేశం పోటీ చేస్తుందండి జనసేన పోటీ చేసే చోటు జనసేనకి ఇచ్చేస్తే ఇంకా ఇలా కొరిగేది అలా కొరిగేది అది కదా ఇప్పుడు దాంట్లో ఇలా లెక్క ఉంటుంది అట్లాంటి సీట్లలో కొన్ని వీళ్ళకి గెలిచేవి కూడా తీసుకుంటారు ఇప్పుడు బీజేపీ గెలిచే సీట్లు టీడీపీ తీసుకోవడం వల్ల కదా నష్టపోయింది మొన్నటిసారి ఇప్పుడు ఇంత ముందు గెలిచిన సీట్లు బీజేపీ ఉన్నాయి 12 సీట్లు గెలిచింది ఆ సీట్లని ఇవ్వాలిగా ఇచ్చారు 2014లో ఇవ్వలేదే హైదరాబాద్లో కానీ అయి కానీ బీజేపీ ఇచ్చింది తీసుకుని ఎన్నికల్లో దిగింది కానీ ఇక్కడ జనసేన ఇచ్చింది తీసుకుని